నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచ్లకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది అది ఓట్ల పోలింగ్ సర్వేలు చూస్తే 168,058 ఓట్లు పోలైతే 31,149 వైసీపీకి మెజారిటీ రావడం జరిగింది టీడీపీకి 1872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ అంటే 30 ఓట్లతో 40 ఓట్లతో 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాను మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది మీరంతా చూస్తూనే ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తా ఉంది తప్పుడు ఆలోచనలు చేస్తా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడు మాకు అర్థం కాదు కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌల్ అయ్యాడు గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని ఒక 20,000 30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా బాగా కష్టపడినారు ముఖ్యంగా మేము ఇన్ఛార్జ్ పెట్టిన భరత్ ఏదైతే మా మిత్రుడు చంద్రమౌళి గారు ఉన్నారు వారు పరమపదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు భరత్ను పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి భరత్ను పెట్టిన తర్వాత రాత్రింబవళ్ళు వారికి అండగా మా ఎంపీ రెడ్డప్ప గారు నిలిచి వీరిద్దరి కలిపి ఏ విధంగా పనిచేశారో అది అంతా కూడా అక్కడ ప్రజల్లో తీసుకుపోయిన పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేశారు ఈరోజు అవన్నీ కూడా కేవలం కొంతమందికే చెల్లకుండా వాటిని సాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వారికి అందరికీ ఇచ్చే విధంగా అక్కడ ఉన్న గ్రామ సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ పనిచేశారు మరి వారికి తోడుగా భరత్ ఎంపీ రెడ్డప్ప గారు పనిచేశారు ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆశయం కోరిక ఉన్నదో కుప్పంలో మెజారిటీ సాధించాలని అది ఈరోజు సాధించడం జరిగింది తప్పకుండా ఈ క్రెడిట్ అంతా కూడా మా ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఎంచేతంటే ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కుప్పంలో మేము ఏది అడిగినా కూడా నో అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మేము ఈ విజయాన్ని తీసుకురావడానికి వీలైంది లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మనం విజయం సాధించలేమని కూడా మేము మనవి చేస్తా ఉన్నాను కేవలం ఆయన అసమర్థ నాయకుడిగా మిగిలిపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు మరి కుప్పంలోనే మెజారిటీ సాధించుకోలేకపోయాడు మరి ఈరోజు ఆయన ఏం జవాబు చెప్తాడు ఇన్ని రోజులు నన్ను రకరకాలుగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు నువ్వు రాజీనామా చేస్తావా కుప్పం ఓటమిని అంగీకరించి లేకపోతే అసమర్థుడిగానే నేను రాజీనామా చేయనని కూర్చుని పట్టుకొని వేలాడతావా అని నేను ఆయన అడుగుతా ఉన్నాను మరి ఎన్నో రకాలుగా కుట్రపూరితంగా మాట్లాడాడు అతను మామూలుగానే కాన్స్పిరేటర్ అనేది చంద్రబాబుకు పర్యాయ పదం మరి అలాంటి కాన్స్పిరేటర్ రోజువారీ నా మీద చాలా దుడుకుగా వయసుకు తగినట్లు మాట్లాడకుండా దుడుకుగా మాట్లాడిన విషయం కూడా మీడియా ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఆయన ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇంకా కుప్పంలో 4 పంచాయతీలు మిగిలిపోయాయి అదేవిధంగా మున్సిపాలిటీ మిగిలిపోయింది దాంట్లో కూడా ఖచ్చితంగా మేము 20,000 పైన మెజారిటీ సాధిస్తాం
మొత్తం 50,000 పైన మెజారిటీ వస్తుంది, మళ్ళా నువ్వు తిరిగి కుప్పంలో పోటీ చేయాలంటే నీకు ధైర్యం సాల్తుందా, రాజకీయాల్లో ఉండగలుగుతావా, ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావు అది ముందు నువ్వు తేల్చుకోవాలా అని నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.